కార్పొరేట్ బిల్డింగ్లు హైటెక్ రంగులు ఇండోర్ స్టేడియం పెద్ద ప్లే గ్రౌండ్ పేరెంట్స్ ను టెంప్ట్ చేయడానికి ప్రైవేట్ స్కూల్స్ వాడుతున్న బిజినెస్ ప్లాన్స్ ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాల్లో ఆశలు కల్పిస్తున్నాయి ఎంత కష్టమైనా వేలకు వేలు ఫీజులు చెల్లించినా పిల్లల భద్రతపై భరోసా ఇవ్వలేకపోతున్నాయి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి ఇదేదో కేవలం ఆరోపణ అనుకుంటే పొరపాటే రికార్డులే ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి జిల్లాలో మొత్తం 1028 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి విద్యార్థుల ప్రయాణ నిమిత్తం 1578 బస్సులు నడుపుతున్నారు వీటిలో 1350 బస్సులు మాత్రమే ఫిట్నెస్ ఉన్నాయి మరి మిగిలిన 228 బస్సులు ఏమైనట్టు ఫిట్నెస్ చేయించారా లేదా ఇదిగో ఇలా దర్జాగా రోడ్లపై తిరిగేస్తున్నాయి అడపా దడపా తనిఖీలు నిర్వహించడం ఆ తర్వాత మర్చిపోవడం అలవాటైన ఆర్టీఏ అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు ఇప్పటివరకు 17 బస్సులకు ఎలాంటి అనుమతులు లేవని కేసులు నమోదు చేశారు ఆ తర్వాత మళ్ళీ తనిఖీలు నిర్వహించలేదు దీంతో ఎంచక్క బస్సులను నడిపించేస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు స్కూల్ బస్సులన్నింటికి పసుపు రంగు వేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం బస్సుల్లో ఖచ్చితంగా ఓ ఉపాధ్యాయుడు పేరెంట్స్ కమిటీ సాయంతో బస్సులో ప్రయాణించేలా నిబంధనలు రూపొందించింది బస్సుల చుట్టూ గ్రిల్స్ బిగించాలి హెవీ లైసెన్స్ తో పాటు అనుభవం కలిగిన డ్రైవర్ నే నియమించుకోవాలి బస్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ పర్మిట్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ టాక్సీ రీసెట్ అన్ని బస్సులోనే ఉండాలి కానీ ఈ నిబంధనలను యాజమాన్యాలు గాలికొదిలేశాయి బస్సుల పరిస్థితి ఇలా ఉంటే ఆటోల్లో 10 నుంచి 20 మంది వరకు పిల్లలను కుకేస్తున్నారు వీటిపై ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకునే నాదులే కరువయ్యాయని మండిపడుతున్నాయి విద్యార్థి సంఘాలు సాధారణంగా విద్యార్థులను అంటే మందల లెక్క గొర్రెల మందల లెక్క తోలి ఆ బస్సులను నడిపిస్తున్నటువంటి వ్యవహారం జరుగుతుంది కానీ ఈ బస్సులో నడిపిస్తున్న సందర్భంలో ఆ బస్సులో ఒక టీచర్ అదే విధంగా ఒక వాచ్మెన్ కూడా ఆ బస్సులో ఉండాలి ఆ విద్యార్థి ఆర్టీఏ గాని అదే విధంగా ప్రైవేట్ యజమానులు గాని ఒక స్కూల్ల బస్సుల మీద కేవలం తనిఖీలు నిర్వహిస్తున్నారు తప్ప ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి దీని మీద నిర్లక్ష్యం వహించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోపోవడం వల్ల వాళ్ళు ఇష్టానుసారంగా వేరించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ప్రైవేట్ స్కూల్లో బస్సులు నడుస్తున్నాయో ఆ బస్సుల అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నిబంధనలు పాటించకుండా నడుస్తున్నటువంటి ఈ యొక్క స్కూల్ బస్సులను కూడా తనిఖీ చేసి వాటిని సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఇన్ని జరుగుతున్న ఆర్టీఏ అధికారులు మాత్రం తనిఖీలు చేస్తున్నామని అక్రమార్కులపై కొరడ జులిపిస్తామని అంటున్నారు మేమొకటే చెప్తున్నాం స్కూల్ యాజమాన్యాలకు మేము ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇక ముందు తనిఖీలే పట్టుబడితే మాత్రం సీజ్ చేయడంతో పాటు దాదాపు ఆ బస్సు బయటకు రాకుండా కూడా చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు దాటినటువంటి వాహనాలు బస్సులు రోడ్లపై తిరిగితే యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా ఆదేశించింది కాబట్టి అయితే ఫిట్నెస్ ఉన్నంత మాత్రాన సరిపోతుంది అని ఇష్టానార్థంగా వివరిస్తే కాదు మేము ముందుగా నోటీసులు ఇప్పటికీ అందరికీ ఇష్యూ చేయడం జరిగింది అప్పుడప్పుడు మేము తనిఖీలు చేయడము మళ్ళీ ఇట్లనే రిపీట్ అవుతుంటే మాత్రం వాటిని సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు కళ్ళు తెరవాలి ప్రమాదం జరిగినప్పుడు హడావిడికన్నా అప్రమత్తంగా ఉండి నివారించడమే మేలన్న సత్యాన్ని గ్రహించాలంటున్నారు జిల్లా వాసులు ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు